Hey, hi, hello, welcome back to the Rocky by Tech for YouTube channel. So guys, ee roju video lo evarite ganaka paid monetization kavalanukuntaro na daggar nunchi, so meeru first of all na daggariki raavadaniki mundu meeru meeka YouTube channel lo elanti mistakes anedi find out cheskovali, meeru meeka YouTube channel lo elanti video upload chesthe meeku 4k watch time complete avutundi, and adu kaakunda evarikaithe ganaka especially paid monetization kavalanukuntaro, so vaallu matram complete ga ee video aithe chudandi guys, okay na. So ee video chusin tarvata meeru matram nannu ela approach avvalandi ani cheppesi oka clarity aithe vastund anamata. So nenu recently మొబైల్ నంబర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది నాకైతే మెసేజెస్ కానీ కాల్స్ కానీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో చాలా మంది డీటెయిల్స్ అనేది తెలుసుకొని మేము 1 వీక్ తర్వాత వస్తాం, 1 మంత్ తర్వాత వస్తాం, 1 ఇయర్ తర్వాత వస్తాం అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు కాబట్టి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అప్రోచ్ అవ్వడానికి ముందు మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి గైస్, ఓకేనా. సో మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే చెప్తాను, ఇప్పుడైతే చూడండి ఓకే. సో గైస్ దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే కనుక 4K వాచ్ టైం కావాలనుకుంటారో, సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో 1 అవర్ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో మనకి 1 అవర్ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ 1 అవర్ కంటే తక్కువ ఉండకూడదు అనమాట. అంటే మనకి 59 మినిట్స్ కానీ సో ఎలా అయితే ఉండకూడదు అనమాట. జస్ట్ మీరు ఏంటంటే కనుక 1 అవర్ కంటే ఎక్కువ వీడియో అయితే ఉండాలన్నమాట. వీడియో అయినా పర్లేదు, లైవ్ అయినా పర్లేదు అనమాట. సో మీరు ఏ విధంగా అప్లోడ్ చేస్తారంటే అని చెప్పేసి అది మీ ఇష్టం కాబట్టి 1 అవర్ వీడియో అయితే ఉండాలి. మీకు కనుక 4K వాచ్ టైం కావాలనుకుంటే మాత్రం, పెయిడ్ మోనిటైజేషన్ కావాలనుకుంటే మాత్రం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు యూట్యూబ్ ఛానల్ మీద ఎలాంటి స్ట్రైక్స్ కానీ క్లైమ్స్ కానీ అయితే ఉండకూడదు అనమాట. నెక్స్ట్ రీయూజర్ కంటెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ గైస్, ఓకే. సో మీరు నా దగ్గర నుంచి 4K వాచ్ టైం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు కనుక మోనిటైజేషన్ అప్లై చేసినప్పుడు రీయూజర్ కంటెంట్ అనేది పడితే మాత్రం సో మీరు నన్ను అయితే అప్రోచ్ అవుతారు, ఏంటి భయ్ అలా వచ్చిందని చెప్పేసి. మీరు మీ యొక్క కంటెంట్ లో కనుక మీరు పర్ఫెక్ట్ గా లేకపోతే ఆటోమేటిక్ గా రీయూజర్ కంటెంట్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా. సో ఎవరైతే కనుక రీయూజర్ కంటెంట్ అనేది యూజ్ చేస్తున్నారో, సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రీయూజర్ కంటెంట్ అనేది కూడా అయితే డిలీట్ చేసుకున్న తర్వాత మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఎందుకు భయ్ అలా చేస్తున్నామని చెప్పి అయితే అంటారు కదా, సో చెప్తాను చూడండి అనమాట. సో మీరు ఏదైతే కనుక రీయూజర్ కంటెంట్ అనేది యూజ్ చేస్తారో, సో ఆ వీడియోస్ అనేది డిలీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి వాచ్ టైం అనేది అయితే తగ్గుతుంది. తగ్గిన తర్వాత మనం 4K వాచ్ టైం అయితే యాడ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో నేను 4K వాచ్ టైం యాడ్ చేసిన తర్వాత మీరు ఆ రీయూజర్ కంటెంట్ కి సంబంధించిన వీడియోస్ అనేది డిలీట్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్ గా నా 4K వాచ్ టైం యాడ్ అయిన సరే మీరు యాడ్ అవ్వలేదని చెప్పేసి అంటారు కాబట్టి, ఓకేనా. సో ఇది మాత్రం అయితే గుర్తుపెట్టుకోండి గైస్. సో మెయిన్లీ వచ్చేసి మీకు ఛానల్ కి స్ట్రైక్స్ అయితే ఉండకూడదు అనమాట. 4K వాచ్ టైం కి సంబంధించిన 1 అవర్ వీడియో అయితే డెఫినెట్ గా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఛానల్ కి సంబంధించిన రీయూజర్ కంటెంట్ కానీ క్లెయిమ్స్ కానీ ఏవి కూడా అయితే ఉండకుండా అయితే మీరు పర్ఫెక్ట్ గా ఇదంతా కూడా అయితే ఫాలో అయిన తర్వాత మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా. సో మీకు సబ్స్క్రైబర్స్ అంటారా, సో సబ్స్క్రైబర్స్ అయితే మనకి ప్రెసెంట్ వచ్చేసి హైడ్ లో అయితే లేవు కాబట్టి, సో ఇంతవరకు అయితే మనకి హైడ్ లో ఉంటే మనకి హైడ్ లో నుంచి తీసైతే రావాలి. అంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఎంత యాడ్ చేసాం ఏంటని చెప్పేసి మేము చూసుకోవాలి. మనకి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ అనేది కూడా అయితే మనకి హైలో అయితే లేవు కాబట్టి, సో మనకి సబ్స్క్రైబర్స్ అయితే పర్లేదు అనమాట. మీకు ఎలాంటి ఎన్ని సబ్స్క్రైబర్స్ కావాలన్నా సరే మీరు నన్ను అయితే అప్రోచ్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. సో ఎవరైనా సరే పేడ్ మోనిటైజేషన్ కావాలనుకుంటే మాత్రం మనకి ఇక్కడ డిస్ప్లే మీద నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, ఈజీగా మీరు అయితే పేడ్ మోనిటైజేషన్ అయితే చేయించుకోండి, ఓకేనా. సో మీరు కనుక అనవసరమైన డీటెయిల్స్ కనుక అడిగితే మాత్రం మేమైతే బ్లాక్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు జస్ట్ మీకు పేడ్ మోనిటైజేషన్ కావాలనుకుంటే మాత్రం మీరు మాత్రం ఇట్లా అయితే మెసేజ్ చేయండి అనమాట, ఆటోమేటిక్ అయితే రెస్పాండ్ అవుతుంది, ఓకేనా. సో ఇదిగా ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటే నచ్చి మాత్రం డెఫినెట్గా మన ఛానల్ అయితే లైక్ చేయండి, అనేది కాకుండా అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టుమారో, థ్యాంక్ యూ, బాయ్.